మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, నీ ఈ పిల్లలకు నీ వాక్కులను బోధించటానికి నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొనుచు నీ మాటల్లో ఉన్న పరమార్థాన్ని గ్రహిస్తూ మమ్మల్ని మేము సరిచేసుకుంటూ అనేక మందిని సరిచేస్తూ నీ పరలోకపు వారసత్వంలోనికి వారిని తీసుకువెళ్ళే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని తండ్రి, ఈ సువార్త కూటలు ఈ రోజు నుంచి ప్రారంభించుచున్నాము గనక అనేక ప్రాంతాల్లో దిగ్విజయంగా జరగడానికి మీ కృపను అనుగ్రహిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకుంటారని, త్వరలో రానియున్న నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, నేను ప్రపంచాన్ని మనం ఆలోచించినప్పుడు ప్రపంచంలో అనేక మంది యువతను తప్పుదారిని పట్టించటానికి, యువతను మార్గాన్ని తప్పించటానికి అనేకమైనటువంటి ప్రణాళికలను సిద్ధపరుచుకున్నారు అన్నది వాస్తవం. ఈరోజు యువతకు తమ యొక్క విధి విధానాలను తెలియకుండా, తమ యొక్క విధి ఏంటో వాళ్ళకు తెలియపరచకుండా యవనాన్ని వృధాపరుచుకుంటున్నారు అన్నది వాస్తవం అయినప్పుడు, ఈ అవస్థల కోసం ఖచ్చితంగా చెప్పవలసినటువంటి బాధ్యత క్రైస్తవ బోధకులుగా మాకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే యవనము అనేది చాలా ప్రధానమైనది, యవనం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు దాటితే రేపటి దినమున వ్యాలంటైన్స్ డే అని ప్రేమికుల రోజును జరుపుకోవడం అనేది నిజంగా విడ్డూరమైనటువంటి విషయం. అది ఒక వ్యాలంటైన్స్ అని, ప్రేమికుల దినోత్సవం అని, ప్రేమకు నిజమైన నిర్వచనం ఒక స్త్రీ పురుషుల మధ్య జరుగుతున్నటువంటి అవాచ్యమైనటువంటి కార్యక్రమాలకు తోవతిస్తూ ఆ రోజు ప్రేమికుల రోజు జరుపుకోవడం అనేది జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యువతంతా కూడా వాళ్ళ వయసులో ఉన్నటువంటి ఆకర్షణ శక్తితో ఒక యువతిని ఆకర్షించాలని యువకుడు, లేదు ఒక యువకుల్ని ఆకర్షించాలని యువతి, ఒకరి వెనకాతలు ఒకరు తిరుగుతూ ఇదే ప్రేమని సమాజానికి చూపించి ఈరోజు ప్రేమ అనేటువంటి గొప్ప పదానికి అర్థం లేనటువంటి స్థితికి తీసుకొచ్చేసారు ఈరోజు. ప్రియరా, ప్రేమ అనేది చాలా గొప్ప పదం అండి, చాలా గొప్ప పదం. ఈ గొప్ప పదాన్ని వయసులో ఉన్నటువంటి ఇతర స్త్రీ పురుషుల మధ్య సంబంధాన్ని వ్యక్తపరుస్తూ ఇదే ప్రేమని తెలియపరుస్తూ ప్రేమ విలువ లేకుండా చేసేసినటువంటి ఈ సందర్భంలో ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఒకప్పుడు ఒక యవన ప్రాయంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక అద్భుతమైనటువంటి క్వశ్చన్ వేశాడు, ప్రశ్న వేశాడు. ఏంటనుకుంటున్నారు ఆ ప్రశ్న? మార్కు సువార్త 10:17 చూద్దాం. మార్కుగా రాసినటువంటి సువార్త 10:17 ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి, ఒకడు పరిగెత్తుకుని వచ్చాడట. ఎందుకు పరిగెత్తుకుని వచ్చిన వాడు ఎవరు అని ఆలోచిస్తే, మత్తయ్య రాసినటువంటి సువార్త 19:10 చూద్దాం ఒకసారి. ఇక్కడ చెయ్యి పెట్టి మత్తయ్య సువార్తలో వెళ్దాం ఒకసారి. పరిగెత్తుకుని వచ్చినటువంటి వ్యక్తి ఎవరో చూపిస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? పరిగెత్తుకుని వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరో చూపిస్తున్నాను. మత్తయ్య రాసినటువంటి సువార్త 19:10 మత్తయ్య రాసిన సువార్త 19:10
పదవచనాన్ని క్షమించండి. పంతొమ్మిదవ అధ్యాయం 20వ వచనం అండి, 20వ వచనం. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను అన్నాడు. అంటే పరిగెత్తుకుని వచ్చిన వాడు ఎవరు? యవ్వనస్తుడు. ఇది అది ఒకటేనండి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో రాయబడిన సందర్భం, మత్తయి గారు రాసినటువంటి సందర్భం, రెండు ఒకటే. మళ్ళీ మార్కులోకి వెళ్ళిపోతాం ఒకసారి, మార్కు సువార్తలోకి వెళ్ళిపోతాం. 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గంలో పోవచ్చుండగా ఒకరు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనే కార్యము చెయ్యవలను అని అడుగుతున్నాడండి. ఎవరు? యవనస్తుడు. ఒక యవన ప్రాయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమని అడుగుతున్నాడంటే, నేను పరలోకం వెళ్ళాలి. పరలోకం అంటూ ఒకటి ఉంది, పరలోకానికి నేను వెళ్ళిపోవాలి. పరలోకానికి వెళ్ళిపోవాలంటే నేను ఎలా బ్రతకాలి అని ఒక యవనస్తుడు అడుగుతున్నాడు. ఆ రోజు నేను ఒక యవన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏం చెబుతున్నాడంటే, నేను పరలోకం వెళ్ళిపోవాలన్న ఆశ యవనస్తుడిలో ఉంది అంటే ఎంత అద్భుతం అండి. ఈరోజు యవనస్తులు అడుగుతారు ఏమన్నా తెలుసా, ఒక స్త్రీని నేను ఆకర్షించాలి అంటే, ఆమెను నా ఎరకాల తిప్పుకోవాలంటే నేను ఏం చెయ్యాలి అని గూగుల్లో సెర్చ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయికి నేను ఎలా ఉంటే నచ్చుతాను, ఏ విధంగా ఉంటే నచ్చుతాను, ఈ ప్రేమికులు యొక్క చరిత్రలు ఏమైనా చదివానుకో, వాళ్ళు ఎలా ప్రేమించారో అలా ప్రేమిస్తే నేను నచ్చుతానేమోనని, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఎలా ఉండాలో అలా డిజైన్ చేసుకోవడానికి చాలా మంది అడుగుతారు. లేదా ఒక అబ్బాయికి అమ్మాయి ఎలా నడుచుకోవాలో డిజైన్ చేసుకోవడానికి అడుగుతారు. కానీ యవన ప్రాయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చేసేది ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. అతనిలో ఉన్న ఆసక్తిని చూడండి ఒకసారి, అతనిలో ఉన్నటువంటి ఆ దృక్పథం చూడండి ఒకసారి. అతని కోరిక అలా ఒకటే, నేను పరలోకం వెళ్ళాలనేటువంటి ఒక కోరిక. ఇదో నేను పరలోకం వెళ్ళాలనేటువంటి ఒక దృక్పథంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి సద్బోధకుడా అని అడుగుతున్నాడు. ఇలా అడిగి పరలోకానికి వెళ్ళటానికి నేను ఎలా బ్రతకాలి అని అడుగుతున్నాడు అంటే, యవ్వన ప్రాయములు ఉండవలసిన లక్షణం ప్రియమైన దేవుని పిల్లలైంది. ఒక యవనస్తుడికి ఉండవలసినటువంటి ఆసక్తి ఏంటి అంటే, పరలోకానికి వెళ్ళటానికి నేను ఎలా ఉండాలి అని అడుగుతుంటి రోజులది నిజం. పరలోకం వెళ్ళాలంటే నేను ఎలా ఉండాలి అని అడుగుతుంది తప్ప, ఒక అమ్మాయిని నేను ఇష్టపడాలి అంటే, నన్ను ఇష్టపడాలి అంటే నేను ఎలా ఉండాలి అని అడుగుతుంది. చూసారా, ఈరోజు ఎవరిని కలపండి, ఏ ప్రక్కకి వెళ్ళండి, ఒక అమ్మాయి నన్ను ఇష్టపడాలంటే నేను ఎలా ఉండాలని అడిగేవాడు ఉన్నాడు. పొద్దు నుంచి సాయంత్రం పనిలోకి వెళ్తాడు, పనిలోకి వెళ్ళిన తర్వాత సాయంత్రం వస్తాడు, శుభ్రంగా పూలు రాసేస్తాడు, ఏదో పని ఉన్నట్టు అవునా, శుభ్రంగా రాసేస్తాడు, పని ఉన్నట్టు రాసేస్తాడు, విపరీతంగా రాసేస్తాడు. అదోనండి, అర్థం దగ్గర అర్థం పగిలిపోయేటట్టుగా తయారైపోతాడు. ఎందుకు? అమ్మాయి ఆకర్షించాలి, అమ్మాయి ఇతన్ని ఇష్టపడాలి. ఇష్టపడాలంటే ఏం చేయాలి? అందంగా కలవడాలి. ఇప్పుడు అందంగా కలవడాలంటే అర్థం పగిలిపోవాలి. అక్కడ డిజైన్ చేసుకుంటున్నారు అక్కడ అలాగా. అవండి, యవ్వన ప్రాయంలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయి పరలోకం వెళ్ళాలని అడుగుతున్నాడు. నిజం, పరలోకం అంటూ ఒకటి ఉందని, ఆ పరలోకం నేను వెళ్ళిపోవాలనేటువంటి ఆశ కలిగి అడుగుతున్నాడు అంటే, నిజంగా ఒక యవ్వనస్తుడు మెల్ట చేసుకోవలసినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. నిజమండి,
మనకు అద్భుతమైనటువంటి మాట చూపిస్తాను చూడండి, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయము 6వ వచనం చూసారా, సొలొమోను గారు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సొలొమోను గారు చాలా అబ్జర్వేషన్ చేశాడండి. ఒక యవన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి బైబుల్ పట్టుకుని దేవుని వైపు రాకుండా లోకం వైపు పరిగెడుతున్నప్పుడు, వాళ్ళ యవనాన్ని పాడు చేసుకుంటున్నప్పుడు, వాళ్ళ ఫ్యూచర్ నాశనం చేసుకుంటున్నప్పుడు, వారి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నప్పుడు ప్రేమ దోమ అంటూ యవన ప్రాయంలో వచ్చేటువంటి ఆకర్షణనే ప్రేమనుకుంటూ మోసపోతున్న ఈ లోకాన్ని పరిశీలించినటువంటి సొలొమోను గారు ఎంతో పరిశీలించిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నాడు. అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడండి. అండి బైబిల్ ఏంటండి ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుతుందా, ఇలాంటి విషయాలు కూడా తెలియపరుస్తుందని మీరు ఆశ్చర్యపోతారు. నిజం, ఇలాంటి విషయాలు కూడా తెలియపరుస్తుందని ఆశ్చర్యపోతారు. కానీ ఇలాంటి విషయాలను కూడా వడగట్టేసి తెలియపరిచినటువంటి అద్భుతమైన జ్ఞాన గ్రంథం ఏంటి అంటే బైబిల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలను తల్లిదండ్రులు ఆలోచించలేమో కానండి, తల్లిదండ్రులు పట్టించుకోలేమో కానండి, వారి నడతను, వారి పడకను, వారి మాట తీరును, వారి హృదయంలో పుడుతున్నటువంటి దౌర్భాగ్యపు ఆలోచనలన్నింటినీ కూడా కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఖచ్చితంగా రాయించేసాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం కాబట్టి ప్రతీది కూడా బైబుల్లో చక్కగా పొందపరిచాడు దేవుడు. చూడండి మాట చెబుతున్నాడు సొలొమోను గారు, నా ఇంటి కిటికీలో నుండి, నా ఇంటి కిటికీలో నుండి నేను పార చూడగా జ్ఞానము లేని వారి మధ్యను, ఎవరి మధ్యను, ఎవరి మధ్యను వెళ్ళండి, జ్ఞానమనగా వాక్యం అర్థమవుతుందా, మీ యవనస్తులు వాక్యము తెలిసిన వారి మధ్యలో కూర్చుంటే, వాక్యం తెలిసిన వారితో సాంగత్యం చేస్తే, వాక్యము తెలిసిన వారితో కలిసి బ్రతుకుతే వారి ఆధ్యాత్మిక జీవితం అనేది వాళ్ళకు అబ్బుతుంది. అంతేనా, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చేరుకొను అని ఉందని బైబిల్లో ఉందా లేదా? కానీ దుష్టులతో ఎక్కువ కూర్చోవడానికి ఇష్టపడతాం తప్ప వాక్యం తెలిసిన వారితో కలిసి కూర్చుని, కలిసి ప్రార్థన చేసి, కలిసి వారితో సాంగత్యము చేసి, కలిసి వారితో పాటు ఆధ్యాత్మిక జీవితాన్ని తెలుసుకోవాలన్న ఆలోచనతో మనుగొట్ట చెప్పక. అందుకే సొలొమోను గారు అంటున్నారు, జ్ఞానము లేని వారి మధ్య అన్నాడు. అర్థమవుతుందా? యవనస్తులు ఎక్కువ శాతం ఎక్కడ కూర్చుంటారు చెప్పండి. మా రాజమండ్రిలో అయితేనండి కరెక్ట్గా స్కూల్ టైము, స్కూల్కి ఆడపిల్ల ఏ టైంలో వెళ్తుందో, ఏ టైంలో వస్తుందో చూడండి, ఏ టైంలో వెళ్తుందో, ఏ టైంలో వస్తుందో ఒక యవనస్తులు తెలుసండి. నిజం, వెళ్ళే టైము వచ్చే టైము కరెక్ట్గా తెలుసండి. ఆ టైంలో ఎక్కడ కూర్చుంటాడు, నలుగురు మధ్యలో కూర్చుంటాడు. ఎక్కడ అనుకుంటున్నారో ఆ అమ్మాయి వెళ్ళే దారి మధ్యలో కూర్చుంటాడు. అక్కడ చూసారా కూర్చునేంటి, అక్కడ కూర్చునట, అక్కడ కూర్చుని ఏం చేస్తా ఉంటాడు ఆ పళ్ళు చూడండి. జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు, నాకు కనబడేను. చూసారు ఎంత బాగా చెబుతున్నాడు, అసలు ఎక్కడ కూర్చుంటాను. పోనీ ఏమైనా వాడు బ్రతుకు మార్చుకుని దేవుని దగ్గరకు వచ్చి వాక్యం విందామన్న ఉద్దేశంతో ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అనుకోండి, అమ్మేమంటదే యారా. ఆ తక్కువ కులానికి సంబంధించినటువంటి మతానికి నువ్వు కూడా వెళ్ళిపోయావా, నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోతున్నావా, నువ్వు కూడా నమ్మేసుకున్నావా, నువ్వు కూడా దిగిపోయావా అని అడుగుతుందేమో. కానీ మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలనే ఆలోచన ఎంతమంది ఉంటా చెప్పండి ప్రియమైన వాళ్ళరా. అది ఎక్కడ కూర్చుంటాడు, ఉదయం లేస్తే పొద్దున్నే, పొద్దున్నే లేస్తే సాయంత్రం వరకు కూడా ఆడపిల్లని వెనకాపల తిరుగుతూ 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 తిరుగుతూ, మరి భవిష్యత్తు మొత్తం నాశనం చేసుకున్నా పర్వాలేదు కానీ
వారి భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు, కానీ బైబుల్ దగ్గర కూర్చుంటే మాత్రం ఒప్పుకోని లోకం ప్రియమైన దేవుని పిల్లలారా. సొడొమా గారు పరిశీలిస్తున్నాడు, పరిశీలిస్తూ ఒక యవనస్తుడు ఎక్కడ కూర్చుంటాడో, ఒక యవనస్తుడు ఎక్కడ ఉంటాడో, ఒక యవనస్తుడు ఏ ప్రాంతంలో కనబడతాడో సమస్తము బైబుల్లో రాయం చేసేటట్టి చూసారు. ఏమంటున్నాడు, నా ఇల్లిన కిటికీల మధ్యను, నా ఇల్లిన కిటికీల నుండి నేను పారచూడగా జ్ఞానము లేని వారి మధ్యను, ఎవరి మధ్య జ్ఞానము లేని వారి మధ్య, వాక్యము లేని వారి మధ్య, వాక్యము లేని వారి మధ్య యవనస్తుడు బాగుపడాలి అంటే మొట్టమొదటగా వదన వయసుకి ఎవరో తెలుసా, దిక్కుమాలిన స్నేహితులండి. నిజం, నీ ఆత్మను నాశనం చేసేటువంటి దిక్కుమాలిన స్నేహితులు చాలా మంది ఉంటారండి, చాలా మంది. వాళ్ళు ఏమంటారు తెలుసా, రారా మాయ బాడికి వెళ్తాం, రారా మాయ సినిమాకి వెళ్తాం, రారా మాయ మాయ చేసేస్తున్నాడు నీకు తెలుసు అవునా కదా. మాయే నీ జీవితాన్ని సర్వనాశనం చేసేది ఎవరంటే దుష్ట సాంగత్యం. చాలా మంది అండి క్రైస్తవ సహోదరులు కూడా అండి ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు, ఇక్కడ ఆయనే ఆడ ఆయనే అవునా, సంఘం సభ్యులు ఆయనే, సమాజంలో దుష్ట సాంగత్యము దగ్గర ఆయనే. అర్థం కావాలి, మొట్టమొదటిగా యవనస్తుడు బాగుపడాలి అంటే వాడు తన యొక్క మార్గం తెలుసుకోవాలంటే, తన యవనములో దేవునికి ఉపయోగపడాలంటే మొట్టమొదటిగా నువ్వు వదలవలసింది ఏంటో తెలుసా, నీ దుఃఖ మన స్నేహితులు మొందకుండా వదిలేని ప్రియమైన దేవుని పిల్లలారా, అది మాత్రం ఇష్టపడరండి. నిజం, అది మాత్రం ఇష్టపడరు. ఇదే చెబుతున్నాడు చూడండి ఏమని, జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడవడు. నాకు కనబడేను సంధ్య వేళ ప్రొద్దుకింకిన తర్వాత, సంధ్య వేళ ప్రొద్దుకింకిన తర్వాత చిమ్మ చీకటి వేళ రాత్రి వేళ అబ్బాయి ఏం చెప్పేస్తుందండి బైబుల్ నిజం చెప్పండి, ఎంత చక్కగా చెప్తుందండి. సంధ్య వేళ చిమ్మ చీకటి వేళ రాత్రి వేళ ఎక్కడ కూర్చుంటారు మీరు, ఎక్కడ ఆ సందు దగ్గర ఈ సందు దగ్గర ఏం పని, అక్కడ ఏం పని. సువార్త అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోతాం ఉంటామండి, వెళ్ళిపోతున్నప్పుడు ఇంచుమించు 1 గంట రెండు అవుతుంటుందండి. ఈ 1 గంటకు సిట్టింగ్ లో కూర్చుంటారండి ఎవరొస్తున్నారు అందరూ కూడా తెలుసా విషయం, సిట్టింగ్ అక్క ఆ సిట్టింగ్ లో కూర్చుని కరెక్ట్గా వెళ్తున్న సమయానికి ఆ నీళ్ళు కొట్టేస్తాడు, ఈ నీళ్ళు కొట్టేస్తాడు, ఇదండి జీవితం, ఇదేదా బ్రతుకు కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబుల్ ఎంత గొప్పగా చూపుతుందో ఒకసారి అదే 7వ అధ్యాయం 1వ వచనం చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా మాటలు మనస్సు ఉంచుకొనము, నా మాటలు మనస్సు ఉంచుకొనము. ఉంచుకోవలసిందేంటి, ఆయన మాటలు. నా మాటలు మనస్సు ఉంచుకొనము, నా ఆజ్ఞలను నీ యొక్క దాచిపెట్టుకునము, నా ఆజ్ఞలు నువ్వు మనస్సు ఉంచుకుని ఎడల నీ కనుపాపం వల్ల నా ఉపదేశమును కాపాడి ఎడల నీవు బ్రతుకుతువు. ఏం మాట్లాడుతున్నాడు యవనస్తుడితో, నాజ్ఞలను విడిచిపెట్టావా, నా ఆజ్ఞలను మనసులో పెట్టుకోలేదా, నా ఆజ్ఞలను కాని నువ్వు తృణీకరించావా, నీవు బ్రతకవు, నువ్వు బ్రతకవు, నీ యవనమంతా సర్వనాశనం అయిపోతుంది. నువ్వు బ్రతకాలి అంటే నా ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవి, నా ఆజ్ఞలు అత్యంత ముఖ్యమైనవి, దాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు మనసులో ఉంచుకోమని చెప్తున్నాడు. నీకు మాట జీవిస్తున్న ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి, 9వ వచనం, ప్రసంగి జ్ఞానే ఉంటాను, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం, 7వ వచనం అనుకుంటానండి,
ఎవరుడా అంట చూడండి, 11:9 అంటండి. ఎవరుడా నీ యవ్వన కాలమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము తృష్టిగా ఉండనిమ్ము, నీ కోరికల చెప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించుము. చెప్పేస్తున్నాడు యవనస్తులకు మాట చెప్తున్నాడు. బైబుల్ ప్రకారంగా సొలొమోన్ గారు చెప్తున్నారు ఏమని, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తించుము. నీ దృష్టికి ఒక ఇష్టం ఉంది. నీ దృష్టికున్న ఇష్టం ఏంటి? మన దృష్టికున్న ఇష్టం ఏంటి తెలుసా? చెప్పమంటారా? ఆ మధ్యకాలంలో ఈ ప్రాంతానికి వచ్చారు, ఈ ప్రాంతం కోసమే మాట్లాడుతున్నాను నేను. ఆ మధ్యకాలంలో ఈ ప్రాంతానికి వస్తే ఇదే అరుగు మీద ఒకర్రోడు చూసానండి నేను. అకర్రోడు పేరు చెప్పను, అకర్రోడు పేరు చెప్పను. ఇదే అరుగు మీద కుర్రోడు చూసానండి నేను. చూసినప్పుడు ఆ కుర్రోడి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉందండి. ఆ సెల్ ఫోన్ లో చూస్తున్న దృశ్యాలు ఏంటో చెప్పమంటారా? భయంకరమైన అసూయత చిత్రాలు చూసేస్తున్నాడు. నిజం, చాలా అత్యంత దారుణాది దారుణమైనటువంటి చిత్రాలు చూస్తూ ఆ చిత్రాలన్నీ మనసులో పెట్టుకుని ఆ చిత్రాలన్నింటినీ కూడా శుభ్రంగా చూసేసి తట్టుకోలేక తట్టుకోలేని స్థితిలో కనిపిస్తున్నటువంటి ఆడవారు అందరినీ కూడా, చెల్లైనా తల్లైనా భార్య అయినా పిల్లైనా ఎవరైనా సరే అదే దృష్టితో చూస్తూ అదే దృష్టి ఇష్ట ప్రకారంగా చూస్తూ కామాంతుడైపోయాడు. ఆ కామాంతుడు ఏ స్థితికి వెళ్ళిపోతాడో చూపుతాడు నిజం. ఇదిగో నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పును ప్రవర్తించు. నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావు కదా, నీ ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నావు కదా, నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు కదా, నీ ఇష్టం ఏదైతే అది నెరవేర్చుకుంటున్నావు కదా. వాక్యం ఎంత చెప్పినా, వాక్యం ఎంత బోధ చేసినా, వాక్యం ఇది తప్పు రాయలా చేయకూడదురా, ఇది ఇది కరెక్ట్ కాదురా అన్నా సరే దాన్ని పక్కన పెట్టేస్తున్నావు కదా. పక్కన పెట్టేసిన నీకు ఒక మాట చెబుతున్నాడు బైబుల్ ప్రకారంగా. ఏంటో తెలుసా? అదే సామెతల గ్రంథం, అదే సామెతల గ్రంథం 5:7 కుమారులారా నా మాట ఆలకించుడి. ఏమన్నాడు? కుమారులారా నా మాట ఆలకించుడి. ఎక్కడ ఆలకిస్తే బాగుపడిపోతామేమో అన్న భయం చాలా మంది కండి. ఆలకిస్తే బాగుపడిపోతామేనా భయం? ఆలకిస్తే చెడిపోతావా? చెడిపోరండి. ఆలకించడానికి కదండి ఎంత పెద్ద మీటింగ్ పెట్టాం, ఆలకించడానికి ఎంత పెద్ద మీటింగ్ పెడతా. టీవీ షోలు చూడండి ఈరోజు అర్చేస్తున్నారు ఎవరన్నా? ఫస్ట్ లో కూడా అనౌన్స్ చేశారు ఏమన్నా తెలుసా? అమ్మా మీ ఇంట్లో టీవీ లాపేయండి, పై పెద్ద టీవీ పెట్టాను అన్న. పెద్ద టీవీ పెట్టాను రండమ్మ, మంచి మంచి దృశ్యాలు చూపిస్తానమ్మా. మీ పిల్లలు మీకు తెలియకుండా చేసేటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా తెరమ చూపిస్తానని చెప్పాను. అబ్బా అస్సలు కుదరదండి మాకు. కుమారులారా నా మాట ఆలకించుడి. అర్థమవుతుందా? ఆలకించుడి. నేను చెప్పు ఉపదేశమును తొలగికుడి. అదిగో చెబుతున్నాడు, అదిగో చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? జార స్త్రీ. ఎవరు ఎవరు జార స్త్రీ కోసం మాట్లాడుతున్నాడు ఈరోజు? చూడండి సినిమాల్లో, సినిమాలో ఉన్నటువంటి నటీ నటీములందరూ కూడా జార స్త్రీలే. ఈరోజు వాళ్ళతో యాక్ట్ చేసింది, తర్వాత ఇంకొకరితో యాక్ట్ చేసింది, తర్వాత ఇంకొకరితో యాక్ట్ చేసింది. ఆవిడకి కావలసిన డబ్బు అని అంగంగాలను చూపిస్తూ అంగంగాలను అన్నింటినీ కూడా ప్రదర్శిస్తూ యువతను నాశనం చేస్తుంది. ఇలా యువతను నాశనం చేసేటువంటి ఈ చిత్రాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాం చెప్పండి? ఎంత ప్రాధాన్యతను చూసారా?
చిత్రాల్లో ఉన్న పాట లేకుండా ఉండలేకపోతున్నారండి. ఎంత లోబడిపోయారో చూసారో ప్రియమైన దేవుడు పిల్లలారా. నిజం ఈరోజు ఒక జార స్త్రీ అనేసరికి ఎవరు గుర్తుకొస్తున్నారు? సినిమాలో నటి నటీమణులు అదే స్టైల్లో ఈరోజు ఆడపిల్లలను కూడా తయారు చేసి బయటపడుతున్నారండి. అసలు కావాలి. ఒక ఆవిడ వచ్చి చాలా బాధపడుతుంది, అది చాలా బాధపడిపోతుంది అది ఒక ఆవిడ వచ్చి. ఏంటమ్మా మీ బాధ ఏంటమ్మా అంటే, ఈ ఆడపిల్ల పెద్ద అవ్వకముందే, ఈ ఆడపిల్ల యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఈమెను ఎవరో పాడు చేసేసారండి, అది ఎవరో తెలియదండి, మాకు ఎంత అన్యాయం జరిగిందండి అని రొట్టు రోజు కొట్టుకుంటున్న ప్రియమైన దేవుని పిల్లలరా. ప్రభుత్వ ఏమాట అన్నామంటే ఏంటో తెలుసా, ఆడపిల్ల ఎప్పుడైతే బయటికి వెళుతుందో, బయటికి వెళుతున్నప్పుడు ఏంటమ్మా ఈ స్కిన్ టైప్ టెస్ట్ అనేసి ఏ రోజైనా తల్లి కల్పిస్తుందా చెప్పండి? ఏ రోజైనా తల్లి కల్పిస్తుందా? ఎందుకమ్మా ఈ ఆకర్షితమైనటువంటి బట్టలను ఏ రోజైనా తండ్రి కల్పిస్తాడా? ఇలాంటి తప్పుడు ప్రత్యేకించి డ్రెస్సులు వేసుకుంటున్నప్పుడు, ఇలాంటి తప్పుడు వేషాలు వేస్తున్నప్పుడు తల్లిదండ్రులు గద్దించవలసింది పోయి ఇలాంటి డ్రెస్సులు వేసుకుని వెళ్తున్నప్పుడు ఎవరో కోరికని వాడు చూస్తున్నాడు. చూసిన తర్వాత ఈ అమ్మాయి మీద కన్నేస్తున్నాడు. కన్నేసిన తర్వాత ఒంటరిగా వస్తున్నప్పుడు ఆమె అభాగ్యం అగైత్యం చేస్తున్నాడు. మరి కారకులు ఎవరు చెప్పండి? మరి కారకులు ఎవరు? తల్లిదండ్రులే. పిల్లలకి అశ్లీలతమైనటువంటి బట్ట లేకూడదు, వాళ్ళ ప్రవర్తనలో తేడా వస్తున్నప్పుడు, వాళ్ళ మానసీయంలో తేడా వస్తున్నప్పుడు, వాళ్ళ ఉద్దేశంలో తేడా వస్తున్నప్పుడు, వాళ్ళ చూపుల్లో తేడా వస్తున్నప్పుడు గమనించవలసిన తల్లిదండ్రులు గమనించటం లేదు. చూసారా, ఆడపిల్లకి అన్యాయం జరిగింది 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 అని బాధపడుతున్నారు. కానీ బాధపడుతున్న ఒక్క క్షణం ఆలోచిస్తే నిజమైన ప్రియమైన దేవుడి పిల్లలైనా వాళ్ళ ప్రవర్తనలో తేడా వచ్చినప్పుడు ఏదో కత్తిస్తే ఈ పరిస్థితి వచ్చింది ఏది కాదు. చాలా స్త్రీ అని చెప్తున్నాడు ఇక్కడ. ఒక యవనస్తుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, చార స్త్రీ ఇందు ఛాయకు పోక పోక అన్నాడు. ఒకప్పుడు ఎక్కడికో వెళితే జార స్త్రీ కనిపించేది, ఎక్కడికో వెళ్తే జార స్త్రీ కనిపిస్తే అక్కడ ఏమైతే పాడైపోతాయేమో అనుకుని సెల్ ఫోన్లో తీసుకొచ్చి ఇవి చేస్తున్నారండి. ఈరోజు అన్నారు కదా, చాలామంది సెల్ ఫోన్లోని కొన్ని దృశ్యాలు ఉంటాయండి. పైకి యేసు ప్రభు బొమ్మ ఉంటుందండి, లోపల ఏముంటా చెప్పండి, నిజం చెప్పండి. ఎప్పుడైనా చూసారనుకోండి, సపోజ్ అమ్మను మెప్పించడానికో, నాన్నను మెప్పించడానికో, పాస్టర్ గారిని మెప్పించడానికో, లేకపోతే సంఘ పెద్దలు మెప్పించడానికో పైన మాత్రం ఏమెళ్తాడు? ప్రభువు వెళ్తాడు చక్కగా. లోపల లోపల ఎలాంటి బొమ్మలు వెళ్తాడు, ఎలాంటి దృశ్యాలు చూసుకుంటూ దౌర్భాగ్యంగా ప్రభుత్వం చెప్పాడు ప్రియమైన దేవుని కదా. ఎలాంటి పరిస్థితులలో యవనస్తులందరూ కూడా సర్వనాశనం అయిపోతున్నారు. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు పెద్దలు వాళ్ళ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా మంది యువత సర్వనాశనం అయిపోతుంది ప్రియమైన దేవుని కదా. అదే చెప్తున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:22. మొదటి తిమోతి 2:22 తీశారా మీరు? మొదటి తిమోతి 2:22 చూడండి ఒకసారి. 2:22 15 ఎవరైనాను రెండవ తిమోతి 2:23 అండి 22 నీవు యవనస్తుడైనటువంటి తిమోతితో మాట్లాడుతున్నాడు. ఒక యవనస్తుడు సువార్త పరిచర్యలోకి వచ్చినప్పుడు ఆ సువార్త పరిచర్యలోకి వచ్చినటువంటి వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాడంటే, నాయనా నువ్వు యవనస్తుడు, యవనస్తుడైనటువంటి నీకు ఒకే ఒక గురు ఉండాలి నాయన. ఆ గురు ఏంటి అంటే పరలోకమే నీకు గురు నాయన. పరలోకాన్ని తప్పించుకుని వేరే గురి ఏదైనా ఉంది అంటే మాత్రం నువ్వు నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందనైనా, కనుక నువ్వు
యవ్వనస్తులు కనుక నీకు ఒకటే విషయం చెప్తాను, నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోము అని నాన్న చేసుకెళ్ళేవరం చూడండి, విడిచి పారిపోము, యవ్వనేచ్ఛల నుండి విడిచి పారిపోము అంటున్నాడండి. ఎవండి యవనంలో పుట్టేది ప్రేమ అనుకుంటున్నారు, యవనంలో పుట్టేది ప్రేమని ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్నటువంటి వాళ్ళకు మాట చెప్తానండి నేను. ప్రేమ అనేది ఏంటో బైబుల్ ఖచ్చితంగా చెప్పిందండి. ప్రేమ అనేది ఏంటో బైబుల్ చెప్పినట్లుగా ప్రపంచంలో ఏ గ్రంథము చెప్పలేదని నిర్భయంగా చెప్పగలను. ఈరోజు ప్రేమను గురించి ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది. ఈ యవనస్తుల మధ్యలో ఉండేది ప్రేమని లోకానికి తెలియపరచడానికి ప్రేమికుల రోజని రేపటి దినాన జరుపుకుంటున్నటువంటి ఒక వ్యక్తులకు ఒకటే ఒక మాట చెప్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రేమ అంటే ఏంటో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుము. ప్రేమాన్ని బైబుల్లో చెబుతుంది, ప్రేమాన్ని బైబుల్లో చెబుతున్న ప్రేమ వేరు, లోకములో కనబడుతున్న ప్రేమ వేరు. అర్థం చేసుకోవాలి, బైబుల్లో చెబుతున్న ప్రేమ వేరు, లోకములో చెబుతున్న ప్రేమ వేరు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుము. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యమైన ప్రేమ కోసం మాట్లాడుతూ 13:4 మరొకసారి చూద్దాం. 13:4 అదే కొరింది, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పము కదు అమర్యాదగా నడుచుకొనదు. ఏమనుంది? అమర్యాదగా నడుచుకొనదు అని ఉంది. ప్రేమ అనేది అమర్యాదగా నడుచుకునేది కాదు. ఇప్పుడు యవనస్తుడు యవనస్తురాలు మధ్యలో ఉండేది మర్యాద పూర్వకమైన ప్రేమని అంటారా? చెప్పాలి, మర్యాద పూర్వకమైన ప్రేమని అంటారా? మర్యాద పూర్వకమైన ప్రేమ ఏంటో బైబుల్లో రాశాడు కనుక అమర్యాద పూర్వకమైన ప్రేమ ఏంటో ఇప్పుడు దృశ్యం చూపిస్తాను మీకు. అమర్యాద పూర్వకంగా ప్రవర్తించే ప్రేమ ఏంటో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది ప్రేమ అంటున్నారు, దీని ప్రేమ అని లోకానికి చాటడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఒక యవనస్తుడు యవనస్తురాల మధ్యలో పుట్టేటువంటి తుచ్చమైన ఆకర్షణతో పార్కుల మధ్యలోకి వెళ్ళిపోయి పార్కుల మధ్యలో అశ్లీలమైన కార్యక్రమాలకు త్రోహిస్తూ చూస్తున్న వారు సైతం అసహించుకునేటట్లుగా, చూస్తున్న వారు సైతం ఊవేసేటట్లుగా ఒక స్త్రీని నిజంగా తీసుకువెళ్ళి పార్కులు అసత్యంగా ప్రవర్తింపజేస్తున్నాడు అంటే అదే స్థానంలో తన చెల్లుంటే ఏం చేస్తాడు చెప్పండి? అదే స్థానంలో తన తల్లి ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? అదే స్థానంలో తన అక్క ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమైన వాళ్ళారా, ప్రేమ అంటే ఒకవేళ ఒక స్త్రీను ప్రేమిస్తున్నావంటే ఆమెతో పెళ్ళయ్యేంత వరకు ఒంటి మీద చెయ్యకుండా, ఆమె మీద కామపు చూపు లేకుండా, ఒక పవిత్రమైన చూపుతో, ఒక పవిత్రమైన ఆశయాలతో, ఒక పవిత్రమైనటువంటి ఉద్దేశాలతో ఒక స్త్రీని నడి రోడ్డు మీద పార్కులు అవమానపరచకుండా జాగ్రత్తగా ఆరాధించే మగాడు ఉన్నాడంటారా చెప్పండి? ఆమెను తీసుకువెళ్ళిపోయి పార్కులంట కూర్చోబెట్టి ఆమె అంగాలు కనబడేటట్లుగా ఆమెను అనుభవించిన మా ప్రేమ చెప్పండి? కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రేమ కోసం బైబిల్ మాట్లాడితే ఏమంటుందో తెలుసా? ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. ఇది ప్రేమ అంటారా చెప్పండి? ఒక్కసారి చూసి దీన్నే ప్రేమ అనుకుంటే మరి తల్లిదండ్రుల ప్రేమ ఏమైపోతుంది?
వాడు పుట్టిన కాడి నుంచి వాడు యుక్త వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తున్నారో నీకే తెలుసు. నిజంగా యుక్త వయసుకు వచ్చేసరికి అమ్మాయి ఇదిగో నేను ప్రేమించిన నా ప్రియురాలని వచ్చిన వెంటనే వారు అనుకున్న కళల కన్న కళలన్నింటినీ కూడా భస్మం చేసేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసి నీ ఇష్టమే మా ఇష్టమని నీ కోరిక మా కోరికని తల్లిదండ్రులు చూపిస్తున్నారు చూడు. అది ప్రేమ కదా? ఇది ప్రేమ. ఇదా యుక్త వయసులోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలు మగపిల్లలు కలిపి ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తించడం ఆ ప్రేమ. దీనికి మళ్ళీ ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే అట. ఆ వ్యాలంటైన్స్ డే చరిత్ర తెలిసే మీకు, అసలు పెళ్ళైన ఒక ఆడావుని ప్రేమించారట. పెళ్ళైనటువంటి ఒక ఆవుని ప్రేమిస్తే ఆమెకి భర్త ఉండగా భర్త ఉన్నటువంటి ఆమెను ప్రేమించారండి. ఇదేదో విచిత్రంగా ఉందా? ఇదేదో మంచిదా? అది వ్యాలంటైన్స్ డే చరిత్ర. ఈ చరిత్రను గొప్ప చరిత్ర చేసి దాని ఒక రోజు పెట్టి ఆ రోజు మనం ఈ ప్రేమకుల రోజుని చెప్పి ఈరోజు ఎంత అశ్లీలత జరుగుతుందో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. చరిత్రకి ఎక్కారు చూడండి ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రేమట, లోకంలో ఉన్న ప్రేమట. ఎందుకంటే ఆడపిల్ల తల్లిదండ్రులు ఉన్నారు, మగపిల్లవాని తల్లిదండ్రులు ఉన్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులు మా పిల్లే ఆ స్థానంలో ఉంటే మా పిల్ల మాకు దక్కదే, మాకు దక్కదే. ఒక అమ్మా ఒక మాయి గారి వలలో పడిపోయింది, మా పిల్ల కోల్పోవాల్సింది కోల్పోతుంది అని మీ గుండెల్లో బాధ కలగాలి. నిజంగానే ఈ రోజు నుంచినైనా మీ చిన్న పిల్లలను జాగ్రత్త పరుచుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారు. నిజం చూడండి ఎంత అశ్లీలతగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. ప్రేమ జంటలకు కేర ఫెడరల్స్గా మారుతున్నాయి. అక్కడ నిర్వాహకులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. కాసేపు శ్వేత తిరగదామని వచ్చే నగరవాసులు ఈ రాసిన నీళ్లు చూడలేక పార్కు కు రావడమే మానేశారు. పబ్లిక్ ప్లేసుల్లో కొందరు ఎలా వెళ్ళేతరలు